అడుగులు వేసింది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా మేము సెక్యూర్ గా ఉన్నాము మేము సేఫ్ గా ఉన్నాము దిశ యాప్ లాంటి ఉన్నాయి దిశ లాంటి చట్టాలు ఆలోచన చేసి జగనన్న తీసుకొచ్చారు మరి ఎలాంటి ఆలోచనలు చేసి ఏ విధంగా పకడ్బందీగా పోలీస్ స్టేషన్లు గాని పోలీస్ వ్యవస్థ గాని ఇరా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది అనేటువంటి విషయం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మరి ఇప్పుడు చూస్తే దిశ చట్టాల లాంటి చట్టాలు అవసరం ఉందని మళ్ళా అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలోని మహిళలంతా కూడా చాలా అభద్రత భావంతో ఉన్నారు ఇంకా ఈ వర్ష 4 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే గనక మహిళలకు రక్షణ ఈ రాష్ట్రంలో కరువైందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాము మహిళల రక్షణ మీద ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో కూడా దృష్టి వహించి అడుగులు ముందుకు వేయాలని కోరుతా ఉన్నాము అలాగే ఇందులో ఎవరైతే ఉన్నారు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారు అతని మీద డెఫినెట్ గా ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఈ విధంగా ఎవరైనా చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ముందడుగు వేయకుండా కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను।